హాయ్ ఎవ్రీవన్, ఏపీఎంసెట్ 2020 నుండి బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ ఈ 4 యూనివర్సిటీస్ ఆఫర్ చేసే కోర్సెస్ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెన్ ఎవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. లైక్ బీఎస్సీ అగ్రికల్చర్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఫర్ బైపీసీ స్టూడెంట్స్, నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ వెటర్నరీ, బీఎస్సీ ఫిషరీస్ అండ్ బీఎస్సీ హార్టికల్చర్ కి మనకు నోటిఫికేషన్ వచ్చేసింది. సో దాని యొక్క లాస్ట్ డేట్స్ ఏంటి, ఏ డేట్ కి ఏ ప్రాసెస్ ఉందో అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. సో ఆ నోటిఫికేషన్ మొత్తం చూసుకున్నాక మీరు ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. సో నోటిఫికేషన్ వచ్చేసి మనకి 21K వచ్చేసింది, కానీ నేను అప్పుడు వీడియో చేయలేదు. ఇప్పుడు చాలా స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తా ఉన్నాను. సో 21కి మనకు నోటిఫికేషన్ వచ్చేసింది, 23 నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. మీరు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదంటే ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో ఈరోజు 28, సో మీకు ఇంకా 4 డేస్ టైం ఉంది. మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోలేదంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు 2nd కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ యొక్క టైం ఫినిష్ అయిపోతుంది. సో 3rd నుండి మీకు ఏమైనా సర్టిఫికేట్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ కి వెళ్లాల్సి ఉంటుంది, లేదంటే మీకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ టోటల్ గా 3 డేస్ జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ డే నుండే మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పైన రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పైన రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫినిష్ అయిపోయాక మీరు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత 1 డే గ్యాప్ ఉంటుంది. సో డేటా మొత్తం ప్రాసెస్ చేయాలి కాబట్టి 1 డే గ్యాప్ తీసుకుని మనకి 10కి సీట్ అలాట్మెంట్ వచ్చేస్తుంది. సో 11 నుండి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసి కాలేజ్ కి ఈజీగా జాయిన్ అవ్వచ్చు. ఫైనల్ గా వచ్చేసి 17కి కాలేజ్ వాళ్ళు కూడా ఏ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా డేటా రిలీజ్ చేసేస్తారు. దిస్ విల్ బి ద ప్రాసెస్. సో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోలేదంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. సో బీటెక్ అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి కూడా సేమ్ డేట్స్ ఉన్నాయి ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి.